విషయం మనకి తెలిసిందే అయితే చైతన్యతో విడిపోయిన తర్వాత మరింత రూమర్లు ఎక్కువయ్యాయి ముఖ్యంగా ఆమె నాగ చైతన్య నుంచి వందల కోట్ల భరణం తీసుకుందని ప్రచారం జరిగింది దాదాపు రెండు వందల కోట్లు చైతన్య ఆమెకు ఇచ్చాడనే వార్త ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది కానీ వాస్తవానికి ఆమె దగ్గర పెద్దగా ఆస్తులు ఏమీ లేవు ఆమె చైతన్య దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు ఆస్తులు తీసుకోలేదని సమాచారం పంతానికి పోయి ఉన్నది కూడా పోగొట్టుకుంటుందట ఇప్పుడు ఆమె చైతన్యకున్న ఫ్లాట్ లో కూడా ఉండట్లేదట హైదరాబాద్ లోనే అద్దె ఫ్లాట్ లో ఉంటున్నట్టుగా సమాచారం చైతన్యతో మ్యారేజ్ కాకముందు కూడా ఆమెకు పెద్దగా ఆస్తులు ఏమీ లేవు అప్పట్లో పెద్దగా రెమ్యునేషన్ కూడా లేవు కాబట్టి పెద్దగా వెనకేసుకోలేదంట ఒకరిపై ఒకరిని నమ్మి మోసపోవడంతో ఆస్తులు కరిగిపోయినట్టుగా తెలుస్తుంది చైతన్య సమంత కలిసి ఉన్న ఇల్లును చేయి అమ్మేస్తున్నాడంట దాని అమ్మి జూబ్లీ హిల్స్ లో ప్రాంతంలో అత్యంత ఖరీదైన సొంతింటిని కట్టుకున్నానట చైతన్య కానీ సమంత మాత్రం అద్దె ఇంట్లోనే కాలం గడుపుతుంది ఆమెకు హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో చెన్నైలో ఒకటి ఉన్నాయి వాటి వల్ల రెండు రెంట్లు పెద్దగా ఏమీ రావట్లేదు కాకపోతే హైదరాబాద్ లోనే ఉన్న ఎస్ఎల్ఎన్ కాంప్లెక్స్ లో శామ్ కు మంచి ప్రాపర్టీ ఉందట దాంతో ఆమెకు అంతా ఇంత కలిసి వస్తుందట దానికంతా పెద్ద ఆస్తులు ఏమీ లేవని తెలుస్తుంది ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్గా కూడా పెద్ద ఆఫర్లు ఏమీ రావట్లు శకుంతల యశోదా మూవీలో ఆమె నటిస్తుంది అయితే ఇటీవలే యశోదా మూవీ రిలీజ్ అయిన విషయం మనకి తెలిసిందే అయితే స్టార్ హీరోల సరసన ఆఫర్లు వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉంది సమంత కానీ టాలీవుడ్లో స్టార్ హీరోలకు ఆమెకు ఛాన్సులు ఇచ్చే అవకాశం అయితే లేదనే తెలుస్తుంది